సార్ వైసీపీ 124 సీట్లతో అధికారంలోకి రాబోతుందని చెప్పేసి ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే నిర్వహించి ఒక వీడియో కింద రిలీజ్ చేసింది సార్. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది, అది కూడా ఈటీవీ ఛానల్లో ప్రసారమైనట్టుగా చెప్తుంది. సో ఇటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వేలు నిర్వహిస్తాయా, మరి ఈ సర్వే నిజంగా వాళ్ళు చేశారా, మీ ఒపీనియన్ సార్ దీనిపైన? నేను చూశాను, అది ఐబీ సర్వే పేరుతో. ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అనమాట, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇది ఎక్కువగా ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి పనిచేస్తూ ఉంటుంది. సో ఈ సంస్థ సర్వే చేసినట్టుగా ఒక లెటర్ ప్యాడ్లో సర్క్యులేట్ అవుతుంది. ఇది ఈటీవీ యాప్లో కూడా వచ్చినట్టుగా కూడా దాని స్క్రీన్ షాట్లు కూడా పెట్టి వైసీపీ చాలా విస్తృతంగా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లో దీన్ని ప్రచారం చేస్తుంది. సో ఇందులో ఏముంది అనేది ముందు చెప్పుకుందాం. సో ఇందులో ఏముందంటే వైసీపీని ఈసారి ఘన విజయం సాధిస్తుంది. 118 నుంచి 124 సీట్లు వైసీపీకి వస్తాయి. కూటమికి 48 నుంచి 51 సీట్లకి కూటమి పరిమితం అవుతుంది అని అందులో ఉంది. దాని తర్వాత ఓట్ల శాతం విషయానికి వస్తే 49 నుంచి 51% ఓట్ల షేరు వైసీపీకి వస్తుందని, కూటమికి 41 నుంచి 45కి కూటమి పరిమితం అవుతుందని చెప్తున్నారు. కాంగ్రెస్కి 0 నుంచి 1 సీట్ రావచ్చు. ఓట్ల శాతం తీసుకుంటే 1 నుంచి 3% లోపల ఓట్ షేర్ రావచ్చని చెప్తున్నారు. అయితే వాళ్ళు ఇంకా కూడా దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేంటంటే 356,546 మందిని మేము కలిసామనేది కూడా దాంట్లో ఇచ్చారు. దాని తర్వాత వైసీపీకి అనుకూలమైన అంశాలు ఏమని కూడా వాళ్ళు 1 బై 1 చెప్పుకుంటూ వచ్చారు. అందులో ఏముందంటే ఎడ్యుకేషను, హెల్త్ సెక్టర్లో వైసీపీకి మంచి మార్కులు పడ్డాయి, ఆ రెండు సెక్టర్ని పెంచారు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సెక్టర్లో గతంలో ఆరోగ్యశ్రీలో 800 చిల్లర జబ్బులు ఉంటే ఈసారి 2700 వరకు చేశారన్న వార్తలు కూడా బయట వచ్చాయి. సో అందువల్ల వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎడ్యుకేషన్లో నాడు నేడు కావచ్చు, గోరుముద్ద పథకం కావచ్చు, ఇలాంటివి అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్లో సంస్కరణలు. అట్లాగే సిలబస్లో మార్పులు, ఇంగ్లీష్ మీడియము ఇవన్నీ పెట్టారు కాబట్టి ఎడ్యుకేషన్ రంగంలో. అట్లాగే హెల్త్ క్లినిక్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు పెట్టడం, తర్వాత అనేక రకాల ఆరోగ్య పథకాలు పెట్టడం, కరోనా టైంలో కూడా చాలా బాగా చేశారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్లో మంచి మార్కులు పడ్డాయి. అంటే ఈ రెండు కూడా గవర్నెన్స్కి సంబంధించిన అంశాలు. ఇక అభివృద్ధికి సంబంధించి కూడా కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా బాగా డెవలప్ చేశారు. కోస్ట్ ఏరియాలు, పోర్ట్లు కావచ్చు, అక్కడ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేశారు. అక్కడ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కావచ్చు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేశారని పేరుంది. అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్, అది కూడా సంక్షేమ పథకాలు కూడా చాలా పకడ్బందీగా అమలు చేయడం, ప్రజల దగ్గరికే తీసుకెళ్ళడం, వీటి వల్ల వైసీపీకి మంచి మార్కులు పడ్డాయనేది చెప్తున్నారు. అట్లాగే కూటమికి సంబంధించిన నెగిటివ్ అంశాలు కూడా దాంట్లో పేర్కొన్నారు. కూటమికి సంబంధించి ఏంటంటే అసలు ఈ అలియన్సే నేచురల్ అలియన్స్ కాదు, ఎందుకంటే ఇది ఫోర్స్డ్ అలియన్సు, ఒక సైద్ధాంతిక దృక్పథంతో లేకపోతే పునాది మీద ఈ అలియన్స్ ఏర్పడలేదు. ఎందుకంటే బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసింది 10 ఏళ్లలో. అటువంటి బీజేపీని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు మళ్ళీ అదే బీజేపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నారంటే దాన్ని ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అనేది వీళ్ళు ఈ డీటెయిల్ అంతా వాళ్ళు చెప్పలేదు, కానీ బేసిక్గా ఆర్టిఫిషియల్ అలియన్స్ అనేది వాళ్ళు చెప్పారు, నేచురల్ కాదనేది చెప్పారు. రెండవది అలొకేషన్ ఆఫ్ ఎమ్మెల్యే టికెట్స్, టికెట్స్ ఎవరెవరికి ఇచ్చారో అది కరెక్ట్గా చేయలేదు కూటమి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు డబ్బున్న వాళ్ళకే ఇచ్చాడు అన్న ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అట్లాగే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తున్నాడు, అందరికి ఇవ్వలేకపోయాడు, దానివల్ల కొంతమందిని మార్చడం ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లాగే బీజేపీకి 10 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం కూడా చాలామందికి నచ్చలేదు, 6 ఎంపీ సీట్లు ఇవ్వడం కూడా నచ్చలేదు. సో ఇలాగా సరి అయిన పద్ధతిలో అంటే ఒక సోషల్ జగన్ అయితే సోషల్ ఇంజనీరింగ్గా మేనేజ్ చేశాడు, కానీ చంద్రబాబు డబ్బున్న వాళ్ళకే ఇస్తున్నారని, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయనేది జనాలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ కూడా అలొకేషన్ ఆఫ్ ఎమ్మెల్యే సరిగా లేదనే విషయాన్ని దీంట్లో చెప్పారు. మూడవది కాన్ఫిడెన్స్ క్రియేషన్, అంటే కేడర్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలో, మనం గెలవబోతున్నామన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలో కూటమి ఫెయిల్ అయింది. పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా క్రియేట్ చేయలేకపోతున్నాడు అనేది ఇంకోటి.
నాలుగవది ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయడంలో కూటమి ఫెయిల్ అయింది. కూటమి జనరల్గా జగన్ అరాచకుడు అని విధ్వంస పరిపాలనను ఇట్లా మాట్లాడుతుంది, సైకో ఉంటుంది తప్ప జగన్ క్లియర్గా ఏమేమి తప్పులు చేశాడు, ప్రజలకు ఏ రకమైన నష్టం జగన్ పరిపాలన వల్ల వచ్చింది విత్ డేటా చెప్పడం కానీ అదేం లేదు. అట్లాగే తాము వస్తే ఏం చేస్తాము, జగన్ తాము 14 ఏళ్ళ పరిపాలనలో చంద్రబాబు ఏం చేశాడు, ఏ రకాల పథకాలు పెట్టాడు, ఏ రకమైన అభివృద్ధి చేశాడు, ఇప్పుడు వస్తే ఏ రకమైన పథకాలు ఏ రకమైన అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా జగన్కు ముందు రాష్ట్రం విడిపోయినాక 5 ఏళ్లలో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ ఏమిటి, ఆయన ఏ డెవలప్మెంట్ అంటే ఏమేమి చేశాడు, అట్లాగే ఏ రకమైన సంక్షేమ పథకాలు పెట్టాడు, ఇది చెప్పట్లేదు. ఎంతసేపు జగన్ తిట్టడం తప్ప కాంక్రీట్గా తాను 5 ఏళ్లలో ఏం కంపేర్ చేసి చెప్పట్లేదు. జగన్ అయితే అది చెప్తున్నాడు అన్న అభిప్రాయం ఉంది. దాన్నే వీళ్ళు సింపుల్గా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయట్లేదు అనేది చెప్పారన్నమాట. అయితే దీని మీద న్యూస్ మీటర్ అనే ఒక వెబ్సైట్ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఈ ఫ్యాక్ట్ చెక్లో ఎక్కడ కూడా ఐబీ ఈ సర్వే చేసినట్టు తేలలేదు. సో ఐబీ ఈ సర్వే చేయలేదు. రెండోది ఆ లెటర్ ప్యాడ్లో డేట్ ఏమో 10th డేట్ ఉంది, కింద ఏమో 8వ తేదీ మళ్ళీ మేము ఫుల్ రిపోర్ట్ ఇస్తామని ఉంది, కాబట్టి వీళ్ళు దొరికిపోయారు అనేది అంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏమో ఆ డేట్లు మార్చేది వీళ్ళు మార్చారు తప్ప మేము చెప్పింది కాదని వాళ్ళు అంటున్నారు. ఏదేమైనా ఇది తెలుగుదేశం మీడియా కూడా దీని మీద అటాక్ స్టార్ట్ చేసింది, ఇది ఫ్యాక్ట్ అని, ఫ్యాక్ట్ కాదని. రెండోది ఈ ఈటీవీ యాప్లో రావడం శుద్ధబద్ధమని ఈటీవీ యాప్ ఎడిటర్ కూడా ఈ న్యూస్ మీటర్కి చెప్పాడు, మా దాంట్లో రాలేదు కావాలని. ఇది అంత ఇదిగా జరుగుంటే మా దాంట్లో వస్తే మిగతా ఛానల్ అంతా రావాలి కదా, నిజానికి ఇది వైసీపీ వాళ్ళు వేయాలి, మేము ఎందుకు వేస్తాం, మా తెలుగుదేశానికి నెగిటివ్గా ఉంటే ఈటీవీలో ఎందుకు వస్తుంది, కామన్ సెన్స్ కదా ఇది, అది పెట్టారంటేనే ఇది అబద్ధం అని. అంటే ఇది క్లియర్గా వైసీపీ ఒక మైండ్ గేమ్ ఆడుతుంది సర్వేల పేరుతో, ఐబీ సర్వే అంటే అందరూ నమ్ముతారని. ఇది నిజానికి వైసీపీ ఒకటే చేయదు, తెలుగుదేశం కూడా గతంలో చేసింది, గతంలో కూడా తెలుగుదేశం ఇంటెలిజెన్స్ సర్వే వచ్చిందంట అని చెప్పడం, ఐపాక్ సర్వే వచ్చిందంట అని ఎన్నోసార్లు చెప్పింది తెలుగుదేశం కూడా, ఆ మీడియా కూడా. ఇదేంటంటే అన్ని మీడియాలు చేసే పని ఇది. గతంలో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాగే ఐబీ సర్వే వచ్చింది, కాంగ్రెస్ గెలవబోతుంది అనేది కూడా ఐబీ సర్వే పేరుతో తెలంగాణలో కూడా వచ్చింది. కాబట్టి ఈ సర్వేలు అనేవి ఎంతవరకు నమ్మాలనేది చాలా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనం చూస్తే ఇండియా టుడే కావచ్చు, తర్వాత ఇండియా హెరాల్డ్ కావచ్చు, వైబ్రెంట్ కావచ్చు, పీపుల్స్ పల్స్ కావచ్చు, జీ సర్వే కావచ్చు, ఇలాంటి అనేక సర్వేలు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని క్లియర్గా చెప్పాయి. అట్ ద సేమ్ టైం కొన్ని సర్వేలు టైమ్స్ నౌ కావచ్చు, తర్వాత జన్మత్ కావచ్చు, చాణిక్య కావచ్చు, లగడపాటి తమ్ముడు మధు చేసిన పేరుతో ఒకటి వస్తుంది, అట్లాగే మస్తాన్ వలి చేసిన ఆత్మసాక్షి కావచ్చు, ఇలాంటి కొన్ని సర్వేలు వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. క్లియర్గా మనకి గ్రౌండ్లో పిక్చర్ ఎలా కనిపిస్తుందంటే ఇప్పటి వరకైతే ఈ క్లియర్గా ఒక వైపు స్వీప్ అయితే లేదు. కొంతమంది ఏమో వైసీపీకి ఎడ్జి ఉందంటున్నారు, కొంతమంది ఏమో తెలుగుదేశం కూటమికి ఎడ్జి ఉందంటున్నారు తప్ప క్లియర్గా ఒక పార్టీ వైపు స్వీపింగ్ అనేది ఉంది అని ఎవరు కూడా గ్రౌండ్ లెవెల్లో చెప్పట్లేదు. కొంత వైసీపీకి దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడితేమో లేదు సార్ ఖచ్చితంగా వైసీపీ వస్తుందని వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు, ఇటు తెలుగుదేశం అడిగితే లేదు ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది, ఎందుకంటే కూటమి ఉంది కాబట్టి ఓట్లు చీలవు, జగన్ తప్పులు ఆల్రెడీ చాలా చేశాడు, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి ఓట్లు చీలకుండా మాకు పడుతుంది అనేది చెప్తున్నారు. వైసీపీ వాళ్ళేమో కొన్ని యూటర్న్లు తీసుకుంటున్నారు, కూటమిలో క్లారిటీ లేదు, వాలంటరీ విషయంలో కూడా తెలుగుదేశం కూటమికి నష్టం జరిగింది, వాలంటీర్లు తీసేయడం అనేది రాంగు, తీసేసి ఇప్పుడు మళ్ళీ నేను వస్తే నీకు 10,000 ఇస్తానంటే నమ్మట్లేదు, అట్లాగే సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోతుందని చెప్పి ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానంటే కూడా జనం నమ్మట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం ఏమంటే వాలంటీర్లు ఎవరు కూడా 2.5 లక్షలు ఉంటే 5,000 మంది కూడా రిజైన్ చేయలేదు, దాన్ని బట్టి తెలుస్తుంది వాలంటీర్లు వైసీపీ వైపు లేరు, వైసీపీ వైపు ఉంటే వాళ్ళందరూ రిజైన్ చేయాలి కదా, కాబట్టి వాళ్ళకి తెలుసు చంద్రబాబు వచ్చినా కూడా కంటిన్యూ చేస్తాడు, ఇంకా శాలరీ 10,000 పెంచుతాం, డబుల్ చేస్తాడు శాలరీ, తర్వాత వాళ్ళకి స్కిల్డ్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు అవన్నీ ఇచ్చి వాళ్ళ శాలరీ కూడా పెద్దగా చేస్తాడని చెప్తున్నారు కాబట్టి నమ్ముతారు. అట్లాగే పథకాలు కూడా అప్పుడేదో చెప్పారు కానీ
ఇప్పుడు ఆయన కాంక్రీట్గా ఎక్కడెక్కడ ఎంతంత ఇస్తామని చెప్తున్నారు కాబట్టి నమ్మే అవకాశం ఉంది. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో కూడా కాంగ్రెస్ 6 గ్యారంటీలు వర్కౌట్ అయింది కాబట్టి అక్కడ కూడా నమ్మే అవకాశం ఉంది అనేది తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు.